శ్రీ శివాశ్రీ మాత్రమేనమా మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అంతకుముందు వీడియోల్లో దేవునికి దీపాలు ఎలాంటి ఒత్తులతో వెలిగించాలి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాం చాలామంది మిత్రులు అడగడం జరిగింది గురువుగారు ఎన్నో ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంటిలో నిత్య జీవితంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తెలియచేయండి అది తెలియచేయలేదని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఒత్తుల యొక్క మన ఇంట్లో దీపారాధనకి మనం ఎలా చేస్తే ఫలితం ఉంటుందో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఎవరైనా సరే ఇంటిలో ఏక ఒత్తితో దీపారాధన చేస్తే మీకు పెద్దగా ఫలితాలు రావు అంటే మామూలు ఫలితమే వస్తుంది అలాగే రెండు ఒత్తులతో కనుక మీరు దీపారాధన చేస్తే కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య సైక్యత పెరుగుతుంది ఒకరి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగే మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది ఉత్తమ సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది మనం మూడు ఒత్తుల దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం ఎందుకంటే మోహినిదేవి ఒత్తు అని చెప్తూ ఉంటాం అలాగే నాలుగు ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు ధన సంపత్తి పెరుగుతుంది అలాగే ఐశ్వర్యం ఆరోగ్యం భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది అలాగే ఐదు ఒత్తులతో అంటే మనం ఐదు ఒత్తులు ఉన్న ప్రమిదలు కూడా వెలుగుస్తూ ఉంటాం కుందులు కూడా వెలుగుస్తూ ఉంటాం మీకు అధిక సంపద కావాలనుకున్నప్పుడు అధిక లాభం కలగాలనుకున్నప్పుడు మీరు ఐదు ఒత్తులు దీపారాధన చేయండి రెండు ప్రమిదలు అంటే రెండు కుందులు చేయవచ్చు అలాగే రెండు ప్రమిదల్లో చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిందంటే చాలామంది ఐదు ఒత్తులు కలిపి ఒకటేగా చేస్తే అది ఒకటే అవుతుంది తప్ప ఐదు కాదు మనం అలాగే మూడు వందల అరవై ఐదు లక్ష ఒత్తులు పదివేల ఒత్తులు ఇలాంటి కార్తీక మాసంలో కొన్ని పర్టికులర్ సమయంలో వెలుగుస్తూ ఉంటాం ఎన్ని ఒత్తులు అనేవి మనం అఖండ భోగం కలగడానికి యోగ్యత కలగడానికి మనం ఒత్తులు వెలుగుస్తూ ఉంటాం ఆ మాసంలో కార్తీక మాసంలో కావచ్చు ఏ మాసంలో అయినా సరే నిత్యము దీపం వెలిగించడం వల్ల మనం అద్భుతమైన శక్తి మన ఇంట్లోకి వస్తుంది నకారాత్మక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించదు అలాగే అందరూ కూడా కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటారు అని శాస్త్రం చెప్తుంది కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మేము ఎప్పటి నుంచో చేస్తున్నామని కలిసి రావడం లేదు మీరు పూజ చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఎవరిని తిట్టకూడదు అలాగే మీ పూజ కుందులు దీపారాధన కుందులు ఏదైనా ఉన్నా అవి డ్యామేజ్ అయినవి ఉండకూడదు అలాగే వాటిని ఎప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి మీరు కుందులు లేకపోతే మట్టి ప్రమిదుల్లో దీపారాధన చేయండి మట్టి ప్రమిదలు చాలా శ్రేష్టం అలా కూడా మీరు కొంతమంది స్టీల్కి వాడుతూ ఉంటారు ఐరన్ దాంట్లో వాడమాకండి అవి వేరే వేరే క్రియలకు వాడే విధానాలకు వాడుతూ ఉంటారు మీరు ఈ చిన్న చిన్న విషయాలని నిత్య జీవితంలో ఖర్చు లేకుండా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు అంటే మట్టి ప్రమిదులు వాడుకోవచ్చు వెండి ప్రమిదులు పంచులోహాలు కాపర్ ఉంటాయి బంగారం కూడా ఉంటాయి మనకు ఓపికని బట్టి మన స్తోమతని బట్టి మనం దీప కుందుల్ని పెట్టుకోవచ్చు వాటిలో కూడా విశిష్టత ఉంది మనం చేసే విధానం పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రమిదలు కడుక్కోవాలి దీప జ్యోతికి కూడా మనం బొట్టు పెట్టి కుంది పెట్టిన తర్వాత చేయాలి చాలామంది డైరెక్ట్గా చేసేస్తూ ఉంటారు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది అని అర్థం కాబట్టి మీరు దీపానికి కూడా బొట్టు పెట్టి పువ్వు పెట్టి పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏ టైంలో అయినా సరే మీరు అలా చేయండి కొన్ని తాంత్రిక ప్రక్రియలప్పుడు మాత్రం వాటికి మేము చెప్పే విధానంతోనే ప్రయత్నం చేయాలి పదార్థాలు అవి తాంత్రిక ప్రక్రియలు మనం రోజు రే రోజువారీ పూజలు శా అంటే శాంతంగా పూజలు చేసే వాటి విషయంలో మాత్రం శుద్ధి శుభ్రత చాలా అవసరం అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ ప్రభావం అనేది మన మనసు మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే మిత్రులరా మీకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఉపాయాలు తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ